నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నరెడ్డిపాలెం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఇంటింటి సర్వేను జెడ్పీసీఈఓ చిరంజీవి, డీపీఓ సుస్మితారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అన్ని రకాల వైద్య సేవలు పొందవచ్చని చెప్పారు. మొబైల్ యాప్ ద్వారా డాక్టర్తో మాట్లాడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపి, డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, ఈఓ పీఆర్డీ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. మన రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలల క్రితం జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందేయాలేదనే ఉద్దేశంతో, ఎటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని మన 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది ఈ కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది. ఇది ప్రతి వాలంటీర్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ కావచ్చు, ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ ఆరోగ్య సమస్యలు పరీక్షించి వాళ్ళకి ఏదన్నా కానీ దీర్ఘకాలిక జబ్బులున్నా లేకపోతే ఒక 7 రకాలైన పరీక్షలు కూడా నిర్వహిస్తూ ప్రతి ఇంటి దగ్గర ప్రతి కుటుంబ సభ్యుల్ని పరీక్షించడం జరుగుతుంది. ఏదన్నా కానీ రెఫరల్ కేసులు ఉన్నా కూడా ఈ క్యాంపులో వాళ్ళందరూ కూడా తీసుకురావడం, అది క్యాంపు తీసుకొచ్చి ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఏదన్నా కేసులు పంపించాలన్నా కూడా, లేకపోతే కంటి పరీక్షలు చేయించాలన్నా కూడా, లేకపోతే ఆపరేషన్ చేయించాలన్నా కూడా రకరకాలైన వైద్య సేవలన్నీ కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అందరికీ అవకాశం కల్పించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని సూపర్వైజ్ చేస్తాను రావడం జరిగింది. సో ప్రతి పౌరుడు కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా దీంట్లో లబ్ధి పొందవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్నారెడ్డిపాలెం గ్రామ పంచాయతీకి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్లో ఏఎన్ఎంస్ డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకి ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అనే సర్వే చేస్తున్నారు. ఆ సర్వేని ఒక అబ్జర్వేషన్ కోసం నేను జిల్లా పరిషత్ సీఈఓగా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల హెల్త్ సంబంధించి స్కీమ్స్ లైక్ 108, 104, ఆరోగ్యశ్రీ, తర్వాత ఆరోగ్య ఆసరా ఇలాంటి పథకాలు, ఉచిత కంటి వైద్యము, పిల్లలకి ముఖ్యంగా అన్ని స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ అన్ని రకాల పరీక్షలు, అలాగే యాంటీనేటలు అంటే మనకి బాలింతలు గర్భవతులకి పరీక్షలు, అలాగే పిల్లల్లో ఉన్న అనీమియా, అలాగే స్టంటెడ్ గ్రోత్ అంటే ఎక్కువగా గ్రోత్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా పరీక్షలు చేయడం కోసం ఈ క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి మొదటి క్యాంప్ స్టార్ట్ అవుతుంది. ఈ మొదటి క్యాంప్కి 15 రోజుల ముందు నుంచి మన వాలంటీర్లు డోర్ టు డోర్ వెళ్ళి ఈ కార్యక్రమం గురించి అవగాహన కలిగిస్తూ బ్రోచర్లు ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆరోగ్యశ్రీ సంబంధించిన బ్రోచర్లు, అలాగే ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో సేవలన్నీ కూడా పొందొచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని అందులో పొందొచ్చు. డైరెక్ట్గా మన ఫ్యామిలీ డాక్టర్కి డైరెక్ట్గా డైల్ చేయొచ్చు. అందులో నుంచి ఏ ప్రాబ్లం ఉందో ఆ డాక్టర్కి కాల్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో ఈ సేవలన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ గవర్నమెంట్ ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతున్నారు. సో అందరు ప్రజలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏఎన్ఎంస్ రకరకాల 5 రకాల మొత్తం 7 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ద్వారా పరీక్షలు చేస్తారు, అలాగే టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్లో మనకి ఆ రోజు క్యాంప్ రోజు ఎన్ని గంటలకు రావాలని కూడా రాసి ఉంటుంది. క్యాంప్లో 2 మెడికల్ ఆఫీసర్స్ అలాగే స్పెషలిస్ట్లు కూడా ఉంటారు, గైనకాలజిస్ట్ కానీ పీడియాట్రిక్ కానీ ఉంటారు. సో ఈ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకొని వాళ్ళకి కావాల్సిన మందులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. అలాగే ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా ఫాలోఅప్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఈ సిటిజన్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఫాలోఅప్ చేయడము, వాళ్ళు ఏ డాక్టర్కి వెళ్ళాలి, ఎక్కడ స్పెషలిస్ట్కి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి రిఫర్ చేయడము, మందులు అయిపోతే మళ్ళీ మందులు ఇవ్వడము ఇదంతా కూడా ఉచితంగా గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి అందరూ ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.